స్థానిక మంగమూరు డొంకలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ నెల 3వ తేదీ వరకు హనుమ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు దేవాలయ పాలక వర్గం ఒక ప్రకటనలో తెలిపింది. స్వామి వారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా వారి ప్రకటనలో కోరారు. అతని కుంచె ఎన్నో చిత్రాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. అతను గీసిన చిత్రాలు ప్రతి మనిషిని ఆలోచింపచేస్తున్నాయి. చిన్న వయసులోనే అతను సృష్టించుకున్న క్యాన్వాస్ మంచి చిత్రకారుడిగా అతన్ని తయారు చేసింది. సృష్టి ఆర్ట్స్ అకాడమీ పేరుతో ఎందరో చిన్నారులను ఆర్టిస్టులుగా చేస్తున్న నరేష్ జేఎన్టీయులో ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాడు. అతని కుంచెతో ఎన్నో బొమ్మలు జీవం పోసుకున్నాయి. సోమాలియా బాధితుడి బొమ్మ ప్రతి మనిషిని ఆలోచింపచేస్తుంది. ఎద్దు దూడపై చూపించే ప్రేమను అతను చిత్రించిన తీరు వర్ణనాతీతం. రవివర్మ మోనాలైసాను సృష్టిస్తే ఈ నరేష్ ఓ సుందరాంగిని తన కుంచెతో సృష్టించాడు. అతని కుంచెకు ఏ బొమ్మైనా తలవంచాల్సిందే. అందుకే అతని ప్రతిభను గుర్తించి మధ్యప్రదేశ్ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ యువ చిత్రకారుడిగా జాతీయ అవార్డుతో సత్కరించింది. దామెర్ల రామారావు 2000 అవార్డుని అందుకున్నాడు. 2 గోల్డ్ మెడల్స్ ను కూడా గెలుచుకున్నాడు. నరేష్ ఖడ్గం టక్కరి దొంగ చిత్రాలకు ఆర్టిస్ట్ గా పనిచేశాడు. ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి పనిచేస్తున్నారు. ప్రతి వేసవిలో సృష్టి ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఎందరో చిన్నారులని చిత్రకారులని చేస్తున్నారు. ఆర్టిస్ట్ నరేష్ ఇన్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ డ్రాయింగ్ కోచింగ్ సెంటర్ బిగిన్ చేశారు. 3 ఇయర్స్ నుండి చేస్తున్నాము. అయితే ఫస్ట్ ఇయర్ పెద్దగా తెలియదు, సెకండ్ ఇయర్ లాస్ట్ టైం నుంచి కొంచెం జనాలు కొంచెం తెలిసింది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా వస్తున్నారు. అంటే ఏబి సమ్మర్లో మీరు కోచింగ్ ఇస్తున్నారా? ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ప్రజెంట్ ఈ సంవత్సరం కొత్తగా యానిమేషన్ అని ఒకటి కొత్తగా మెన్షన్ చేసాం. ఈ యానిమేషన్ అంటే కార్టూన్ నెట్వర్క్లు ఇప్పుడు చిల్డ్రన్స్ బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు కదా, అయితే వాళ్ళని కొంచెం ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసే దానికోసం కొత్త టెక్నిక్ తోటి ఆధునీకరించి కొంచెం చేస్తున్నాను యానిమేషన్. ఇది ఖర్చుతో కూడుకుంది, కానీ ఫస్ట్ టైం ఈ యానిమేషన్ అనేది ఎవరు సాహసం చేయరు. సహజంగా హైదరాబాద్ లాంటి సిటీస్లోనే దీన్ని సాధన చేయడం కష్టం, కానీ ఫస్ట్ టైం మనం ఏదో చేద్దామని కొంచెం జాగ్రత్త చేస్తాను. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు, చేస్తాం. ప్రజెంట్ బాగానే ఉంటుంది. బేసిక్గా మీరు డ్రాయింగ్లో ఏ కోర్స్ చేశారు? బేసిక్ ఫస్ట్ డ్రాయింగ్ లోయర్ హైయర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ తర్వాత ప్రజెంట్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ ప్రజెంట్ కోర్స్ చేస్తున్నాను. ఈ నెల 20